YCP senior neta Penmetsa Sambasiva Raju mruti chendaru. Sambasiva Raju gata kontha kalanga anarogyamto badapadutunnaru. Ayananu Vishakhaloni oka private aspatrilo cherpincharu. Chikitsa pondutu maranincharu. Vijayanagaram jilla Sativada niyojakavargam nunchi 8 sarlu MLA ga ennikayyaru. Ummadi Andhra Pradesh lo 2 sarlu protem speaker gaanu pani chesaru. Mantriga YICC karyadarshiga badhitalu nirvartincharu. Sarpanch sthayi nunchi MLA ga edigina Penmetsa Uttarandhra rajakeeyallo tanadaina mudra vesaru. Tolisari 1967 assembly ennikallo Congress party nunchi poti chesi vijayam sadhincharu. Appati nunchi 1989 varaku varusaga 4 sarlu jayaketanam ekaravesaru. 1994 ennikallo ఓటమి చవి చూసినా తిరిగి 1999 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. విజయనగరం జిల్లా పేరు చెప్పగానే ముందుగానే గుర్తుకొచ్చేది పెనుమత్స సాంబశివరావు. ఆయన ఎందరికో రాజకీయ గురువు. చివరకు ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు కూడా పెనుమత్స రాజకీయ గురువు. 8 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి రికార్డ్ సృష్టించారు. 1967 నుంచి 2004 వరకు మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘన చరిత్ర పెనుమత్స సాంబశివరాజుది. సతివాడ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2009లో రద్దయ్యే వరకు ఒకసారి తప్పిస్తే ప్రతి ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో ఉన్న పెనుమత్స సాంబశివరాజు వయసు పైబడిన కారణంగా పోటీకి దూరంగా ఉండి తన కుమారుడు పెనుమత్స సూర్యనారాయణ రాజును నెలిమర్ల నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. అయితే ఓటమి పాలయ్యారు. అప్పుడు త్రిముఖ పోటీ నెలకొరవడంతోనే ఓటమి పాలయ్యారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో నెలిమర్ల టికెట్ను తన కుమారుడికే ఇవ్వాలని పెనుమత్స సాంబశివరాజు జగన్ను కోరారు. జగన్ హామీ ఇచ్చిన సమీకరణాలు మారటంతో ఆయన స్థానంలో బొత్స సోదరుడు బడుకొండ అప్పల నాయుడికి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. పెన్మత్స 2009 వరకు యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నారు. ఆ తర్వాత వయసురీత్యా అంతగా యాక్టివ్ గా లేరు. ఇప్పుడు ఆయన కుమారుడు పెనుమత్స సూర్యనారాయణ రాజు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.